అది పక్కన ట్యాంక్ ఎవరు చెప్పలేండి. ట్యాంక్ పక్కనే ఉందిగా, ఈ రోడ్డు ఏం రోడ్డు అంటారు? పది పట్టాలు ఆగిపోయినాయి, మా పిల్లలకు పట్టాలు రాలేదు. వచ్చినాయి కూడా పది పట్టాలు దాకా ఆగిపోయాయి. మున్సిపల్ ఆఫీస్ కి మున్సిపల్ ఆఫీస్ కి వెళ్తేనేమో ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళాలి. ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్తే ఆర్టీఓ ఆఫీస్ కి పంపించాలి. అదే రాళ్ళు నేను కలెక్టర్ చాలా సార్లు అడిగా, రాళ్ళు వేసాక చెప్పాలి పట్టాలు చూపించారు. ఫ్లాట్ పట్టాలే చేతికి ఇవ్వలేదు సార్, మాకు జనవరి నెలలో ఇస్తామన్నారు. జనవరి గారు మేడం, ఇప్పుడు మనం ఆ ఇళ్ల పట్టాలు రాళ్ళు వేయలేదని కొన్ని ఆపినట్టున్నారు కదా. అవునమ్మా, అవి ఇప్పుడు ఇచ్చేయొచ్చుకమ్మా పట్టాలు పాత డేట్లు ఏం లేదమ్మా. అవునా, పాత డేట్ వేసి ఇచ్చేయొచ్చుకమ్మా, మేము ఇచ్చేస్తామమ్మా. కలెక్టర్ గారిని పంపించేసినట్టున్నారు. సార్ వెళ్ళమన్నా సాటికల్లా మీరేమి లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీని పట్టాలని ఇచ్చేసేమని ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఇవ్వలేదు సార్. అంటే ఆర్డర్ ఇచ్చారు కానీ అక్కడ రాళ్ళు పాతి మాట్లాడుతుంది. వాట్సాప్ కాల్ చేస్తానండి, మామూలు కాల్ చేస్తాను సార్. మాట్లాడతాం వీలైతే ఒక లంచం తీసుకున్నట్టు పొగర్ చేసింది సార్. నేను ఈ లైన్ చేస్తున్నా, ఆ లైన్ మా అక్క చేసింది. అసలు ఎంత పేరు వచ్చిందో సార్, సంవత్సరం సార్ కరెక్ట్ గా ఏప్రిల్ నెల సంవత్సరం. ఇప్పుడు కూడా అమ్మాయి తమ్ము లేదండి, ఈ అమ్మాయి ఉంటది. మాదే ఉంది సార్, లేదు ఇప్పుడు ఎయిట్లేదు కానీ వాళ్ళ మనిషి లేనప్పుడు తమ్మేసి ఇవ్వాలి కదా వాలంటీ, ఆమెది లేదు అంటున్నారు. నాది ఇప్పుడు లేదమ్మా, అసలు ఈ గుడ్మేర్ పేట లో వేసుకోవాలంటే సగం పేట మాదే దీకే ఎక్కడ ఓట్లు మరి చేశారు మా పాలకు. అయిపోయినా చెప్తుంటాను నేను పొద్దున్న ఇంటికాడ సార్, పొద్దున్న పదిన్నర దాకా ఇంటికాడ ఉంటారు. అదిగోండి ఆయన ఆ బాబాయ్ ఇద్దరికి చెప్పాను సార్ నేను. ఆ బాబాయ్ 6 నెలలు తిరిగారు సార్ ఈ పీడానికి. మరి తర్వాత ఆయనకి ఏమనిపించిందో తెలియదు, ఇంకా రావటం మానేశారు. స్పందన సార్,
మా ఐదుగురు అన్న తమ్ముళ్ళు మా కారు విడిపోయారు, మా ఇద్దరు కోళ్ళకి నేను ఇప్పిస్తా, ఇప్పుడు మీరు ఇపోతే నేను మాత్రం ఊరుకోవాలి. ఎవరో కాదు బంగరీ ఎవరో కాదు బంగరీ వాళ్ళు.